దేవుని ఇష్టం మనుషులలో నెరవేరుతుందనే పాఠాన్ని వేయటం జరిగింది. ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని భూమి మీద మనిషి నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంది. దేవుని కొరకు మనమేదో చేయటం ఏంటి అని ఎక్కువ మందికి ఆలోచన కలగొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషిగా మనం అడగాలి, దేవుడుగా ఆయన ఇవ్వాలి, ఇదే మనిషికి దేవునికున్న సంబంధం అనుకున్నారు. దేవుణ్ణి ఇచ్చేవాడుగా, మనిషిని అడిగేవాడుగా సమాజం చూసింది. కనుకనే దేవుడికి మనమేం చేయగలమండి అంటూ చేయగలిగినవి కూడా చేయకుండా మనిషి తన కోరికలు నెరవేర్చుకోవడానికే ఎంతో కష్టపడుతున్నాడు. దేవుడు చేస్తాడు కాదనటం లేదు, కానీ దేవుని కొరకు మనం కూడా చేయవలసిన బాధ్యత ఉందంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు మన బాగోగులు తల్లిదండ్రులు చూసుకుంటారు, అలాగే పిల్లలు పెద్దవారైన తర్వాత తల్లిదండ్రుల గురించి వారు ఆలోచించాలి. తల్లిదండ్రులు మన గురించి ఆలోచించటం ఎంత అవసరమో, పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళైన తర్వాత తల్లిదండ్రులను ఆలోచించటం, తల్లిదండ్రుల గురించి ఆలోచించి వారికి కావలసినవన్నీ సమకూర్చటం పిల్లలుగా మన బాధ్యత, పిల్లలుగా మన బాధ్యత. అలాగే ప్రారంభంలో దేవుడు మన గురించి ఎంతగానో ఆలోచించాడు. ఆయన ఆలోచించకపోతే ఈరోజు ఈ విలువైన ప్రకృతి మనకు ఉండేది కాదు. ప్రకృతే లేకపోతే ప్రకృతిలో మనం ఉండేవారం కాదు. అంటే ప్రారంభంలో పరలోకమందున్న తండ్రి మన గురించి ఆలోచించాడు, ఇక ఆయనకు పిల్లలుగా ఈ భూమి మీదకి వచ్చిన మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి ఆలోచించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలన్న కోరిక కలిగిన వాడండి దేవుడు. అందుకే ప్రారంభంలో యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఎంత ప్రస్ఫుటంగా ఆ ప్రార్థనల్లో నేర్పిస్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 6:9 నుంచి దయచేసి చూడండి. కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చేయండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, నీ ఇష్టము పరలోకమందు నెరవేరునట్లు, భూమియందును నెరవేరును గాక, భూమియందును నెరవేరును గాక. ప్రారంభంలో మన మీదున్న బాధ్యతను మనం గుర్తించాలని శిష్యులకు ప్రార్థనలో నేర్పిస్తున్న మాట కూడా మీరు చూడగలిగితే, పరలోకమందు నీ ఇష్టం, చిత్తం అంటే ఇష్టం అండి. పరలోకమందు నీ ఇష్టం, నీ చిత్తం ఏ విధంగా నెరవేరుతుందో అలాగే భూమి మీద కూడా నెరవేరాలి అన్నాడు. నెరవేరాలి అన్నాడా, నెరవేరుతుంది అన్నాడా? అంటే మళ్ళీ చూద్దాం అన్నమాట. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చు గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము, నీ ఇష్టము పరలోకమందు నెరవేరుచున్నట్లు, పరలోకమందు నెరవేరుచున్నట్లు, నెరవేరుచున్నట్లు, నెరవేరుచున్నట్లు అంటే పరలోకంలో దేవుడు అనుకున్నది జరుగుతుంది, దేవుడు అనుకున్నది జరుగుతుంది. పరలోకంలో ఎలా నెరవేరుతుందో భూమి అందును నెరవేరునుగాక. నెరవేరునుగాక అంటే అర్థం ఏంటి? పరలోకంలో నీ ఇష్టం అందరూ జరిగించేవారే, కానీ భూమి మీద నీ ఇష్టాన్ని ఎవ్వరూ జరిగించటం లేదు. అలా జరిగించాలి అని ప్రార్థన చేయమన్నాడు. ఇంతకీ పరలోకంలో ఎవరున్నారు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి? పరలోకంలో ఎవరున్నారంటే దేవదూతలు. పరలోకంలో సేవకులైన ఆత్మలైన దేవదూతలు
పరలోకంలో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు వాళ్ళు. మరి భూమి మీద ఎవరున్నారు? కుమారులు ఉన్నారు. సేవకుల మధ్య నెరవేరుతున్న దేవుని ఇష్టం పిల్లల దగ్గరికి రాగానే నెరవేరటం లేదని యేసుక్రీస్తు గుర్తించి నెరవేరాలని కోరుకోమన్నాడు. అంటే దేవుని ఇష్టం మనుషులలో నెరవేరటం లేదన్నమాట. ఒకవేళ నెరవేరుతుందని యేసుక్రీస్తు ముందుగానే గ్రహిస్తే పరలోకమందు ఎలా నెరవేరుతున్నదో భూమి అందు కూడా అలాగే నెరవేరుతుంది కదా అనేవాడు. నెరవేరాలి అంటున్నాడంటే నెరవేరటం లేదు. మరి మనిషి దేవుడి గురించి ఆలోచించకుండా వేటి గురించి ఆలోచిస్తున్నాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మనిషి బ్రతుకుతున్నాడని ఈ మాటలో మనకు అర్థమవుతుందండి. అంటే దేవుని గురించిన ఆలోచనలు మనిషికి లేవన్నమాట. కొన్ని మనిషి ఆలోచనలో ఏముందో ఒకసారి మీరు చూడగలిగితే యేసుక్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనుషుల ఆలోచనల గురించి యేసుక్రీస్తు చెబుతున్న మాట చూడండి 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింత అంటే బాధ. బాధ ఎప్పుడవుతుందండి? విపరీతమైన ఆలోచనలు మనకు వస్తే ఈ ఆలోచన వలన కలిగేది చింత. ఏమంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అండి ఇది. ఎందుకంటే మనిషి బాధ దేనికోసం పడుతున్నాడట? తినడానికి, ఒంటి మీద బట్ట కోసం. వీటి కోసం ఆలోచించి బాధపడవలసినంత అవసరత లేదండి. అవసరత లేదు. దేని గురించి బాధపడవలసిన అవసరత లేదో దాని గురించి విపరీతమైన ఆలోచనలతో మనిషి ఉన్నాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే దేవుడి గురించిన ఆలోచనలు ఈరోజు మనిషికి లేవు. దేవుడి కోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచన లేదు. దేవుడి కోసం ఏదో చెయ్యాలని ఆలోచిస్తున్నామంటే దేవుని ఇష్టం అంటే అది ఎంత గొప్పదో, దేవుని ఇష్టాన్ని ఎందుకు నెరవేర్చాలో నీకు అర్థమైందన్నమాట. అందుకే యేసుక్రీస్తు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక ఆలోచనలు ఎంత తీవ్రమైనవో కింది వచనాలలోకి వస్తూ ఆకాశ పక్షులకు లేని ఆలోచనలు మనిషికి ఉన్నాయని అంటాడు. చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను ఇవేవీ లేకున్నా అవి ఆలోచించవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు. విత్తవు అంటే వ్యవసాయము చేయవు. వ్యవసాయమే లేదు గనక పంట కోసే పని వాటికి లేదు. పంటే లేదు గనక కొట్లలో కూర్చుకోవలసిన అవసరత లేదు. ఇవేవీ లేని ఆకాశ పక్షే తన ఆహారాన్ని గురించి ఆలోచించదు. ఇవన్నీ ఉన్న మనిషి, ఇవన్నీ మనిషికి ఉన్నాయండి. మనిషి విత్తనాలు విత్తుతాడా? విత్తాడు. పంట కోస్తాడా? కొయ్యడా? కోస్తాడు. కొట్లలో కూర్చుకొనడా? కూర్చుకుంటాడా? కూర్చుకుంటాడు. అంటే పంటలు వేసి, పంట కోసి, విత్తనాల దగ్గర నుంచి కొట్లలో కూర్చుకునే అంత వరకు మనిషికి ఇవన్నీ ఉన్నా మళ్ళీ దేని గురించి ఆలోచిస్తాడు? ఏం తినాలి, ఏం ధరించాలి, ఇవన్నీ ఉన్నా ఏది లేకపోయినా ఆకాశ పక్షి ఆలోచించటం లేదు. ఇవన్నీ ఉన్నా మళ్ళీ మనిషి ఏమి తినాలని ఆలోచిస్తున్నాడంటే ఏమనాలి చెప్పండి? మనిషి ఏమీ లేనివి ఆలోచిస్తున్నాయంటే అర్థం ఉందండి. ఆకాశ పక్షులన్నీ ఒక కమిటీ మీటింగ్ వేసుకొని అసలు మన పరిస్థితి ఏంటి, మనం ఏం తినాలి, మనం ఎలా బతకాలని అవి ఆలోచిస్తున్నాయంటే అర్థం ఉందండి. వాటికి ఉద్యోగాల, పంట పొలాల, పనుల, పాడా ఏమన్నా ఏమీ లేవండి. ఈరోజు మనిషిని మీరు చూడండి, జ్ఞానవంతుడు, ఉద్యోగాలు,
పనులు ఈ పనులు ఆ పనులు సంపాదన పంట కొయ్యటం కొట్లు ఇవన్నీ ఇవన్నీ ఉన్న మనిషి మళ్ళీ కూర్చుని అంటాడు ఎలా బతకాలో ఏమో అంటాడు. ఏమీ లేనివాడు ఆ మాట అంటే అర్థం ఉందండి, ఏమీ లేనివాడు ఆ మాట అంటే అర్థం ఉంది. అన్నీ ఉన్న మనిషి కూడా మళ్ళీ ఏం తినాలంటున్నాడంటే మీరు ఆలోచన చేయండి. అలానే మనమేం తక్కువలం కాదు. నెల కాగానే ముందు తెచ్చుకునేది ఏంటండి, బియ్యం దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి. నెలకు సరిపోయే అన్ని బియ్యం బస్తాల కింద మూలకి వేసేసి మళ్ళీ భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు, ఏ బతుకుతో ఏమో ఏంటో అని. ఏ బియ్యం లేవా మీకు అంటే అన్నీ ఉన్న మనిషి ఏమాలోచిస్తాడు, మళ్ళీ మళ్ళీ తిండే. ఆ బియ్యం అయిపోయినాయి రాదు, అవి అయిపోయినాయి రాదు, అవి తినేసే రాదు ముందు. ఏమండి బస్తాల కొద్ది బియ్యం ఇంట్లో పడేసినా మళ్ళకు మనకు బ్రతుకు మీద బెంగే, కొట్లలో కూర్చుకున్నా మళ్ళ బ్రతుకు మీద బెంగే. తినటానికి ఇన్నున్నాయి, ముందు అవి తినరాదు. అంటే తిండి కోసం మనిషి ఎంత కక్కుతి పడుతున్నాడు చూడండి. అందుకేనండి దేవుని ఇష్టం మనుషుల్లో నెరవేరటం లేదు. మనిషికి ఇంకా ఏదో తక్కువైనట్టుగా తిండి గురించి బట్ట గురించి ఆలోచిస్తున్నాడు. అన్నీ ఎక్కువైతే ఏమాలోచిస్తాడో తెలుసా? లూకాసువార్త 12:19 చూడండి. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎందుకు కొట్లల్లో కూర్చేసుకున్నాడు, కొట్లు విప్పి గొప్ప వాటిని కట్టించి అందులో పెడతానని చాలా ప్లాన్తో అన్నాడు. ఇక ప్రాణంతో అనుకుంటున్నాడు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది, తినుము త్రాగుము సుఖించుము. ఏమండి అన్నీ ఉంటే తినాలన్న కోరిక, ఏదో తక్కువైతే కూడా తిండి మీద ఎలా బతకాలన్న కోరిక. అంటే దేవుడి కోసం మనిషి ఆలోచించడం అన్నమాట, దేవుడి కోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచన ఉండదన్నమాట. కడుపులో 4 మెతుకులు పడగానే నువ్వు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నా కన్న తండ్రి కొరకు నేనేం చెయ్యాలని నువ్వు ఆలోచించవలసింది పోయి మళ్ళీ తిండి గురించి బట్ట గురించి ఈ లోకంలో ఎలా సుఖపడాలని మనిషి ఆలోచిస్తున్నాడండి. ఎలా సుఖపడాలి, అందుకే దేవుడి కోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మిగిలిన వారిలో లేదు, క్రైస్తవులలో కూడా లేదండి. క్రైస్తవులు ఎలా తయారైపోయారంటే యేసుక్రీస్తు నేర్పిన ఈ ప్రార్థనను నేర్చుకొని బట్టి బట్టేసి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చెబుదాం, పరలోక ప్రార్థన చేద్దాం అంటాడు. ఇది పరలోక ప్రార్థన అని ఎవరు చెప్పారు మీకు? మీరు ఆలోచించండి, ఇది పరలోక ప్రార్థన అని అందరూ అంటారు. అన్నవారికి ఎవరు చెప్పారో తెలియదు కానీ మనం కూడా అనుకుంటున్నాం పరలోక ప్రార్థన అని. దీన్ని ఎందుకు అనుకున్నారంటే యేసుక్రీస్తు ప్రార్థన నేర్పిస్తూ ప్రారంభంలో ఏమన్నాడు, పరలోక మందున్న మా తండ్రి అన్నాడు కనుక ఇది పరలోక ప్రార్థన. మరి దయగల మా తండ్రి అంటే అది దయగల ప్రార్థన, కృపగల దేవ అంటే అది కృపగల ప్రార్థన అనుకోవటమే. ఇది పరలోక ప్రార్థన కాదు, ఆ మాట తప్పు. మనం చేసే ప్రార్థన సరిగ్గా ఉంటే అన్ని పరలోకానికే వెళ్ళిపోతాయి. మనం చేసే ప్రార్థన సరిగ్గా ఉంటే అన్ని పరలోకానికి వెళ్ళిపోతాయి. పరలోకానికి వెళ్ళే ప్రార్థనలు, భూమి మీద అటు ఇటు తిరిగే ప్రార్థనలు, పాతాల లోకానికి వెళ్ళే ప్రార్థనలు ఏమి లేవు. ఏమంటే జీవాహారాన్ని పెట్టమంటే గడ్డి పెట్టి మనల్ని పెంచారు కనుక ఇలా అయిపోయింది మన బతుకులన్నీ. ఉన్నది చెప్పరు కదా, మరి దీన్ని ఏమనాలి, ప్రభువు నేర్పిన ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన. ప్రార్థన చేయటం ఎలాగో తెలియక ముందు ప్రభువు నేర్పించాడు, ఆ తర్వాత ప్రార్థన ఎలా చెయ్యాలో తెలిసిన తర్వాత ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం, ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ఆ తర్వాత పరలోక ప్రార్థన చేసుకుందాం మనం. ఇక ఈ ప్రార్థన చేయటం కూడా ఎలా చేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? పరలోకం మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యం వచ్చునుగాక. అంటే అర్థమేంటి, అవన్నీ మాటల్లోనే జరిగిపోయినట్టు ఫీల్ అవుతుంటాడు. ఇక పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్టుగా నాయన భూమి మీద కూడా నెరవేరును గాక, నేను ఇంటికి వెళ్ళిపోతానా నన్ను వదిలే నెరవేరును గాక నేను ఇంటికి వెళ్తున్నాను. అందరు సెకండ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారండి. ఆదివారము అందరూ కలిసి నెరవేరునుగాక అని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరి నెరవేర్చేది ఎవరు? ఈ సంఘంలో నెరవేరునుగాక, ఆ సంఘంలో నెరవేరునుగాక, చెన్నైలో నెరవేరునుగాక, తిరుపతిలో నెరవేరునుగాక, నెల్లూరులో నెరవేరునుగాక, ఒంగోలులో నెరవేరునుగాక, విజయవాడలో నెరవేరునుగాక, 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 అందరూ నెరవేరునుగాక అని వెళ్ళిపోతే మరి నెరవేర్చేది ఎవరు? అందరూ నెరవేరాలని కోరుకున్న వారే అమో మహానుభావులు. అందరూ నెరవేరాలని కోరుకున్న వారే, మరి నెరవేర్చేది ఎవరు? అంతే కదండి. ఈరోజు ఇక్కడ మనకు మీటింగ్, టెంట్లు వేయబడును గాక అని అందరూ వచ్చి వెళ్ళిపోయారు అనుకో, టెంట్లు వేసేది ఎవరు? మరి కుర్చీలు సక్రమంగా వేయబడును గాక, సౌండ్ సిస్టమ్ పెట్టబడునుగాక, 5 గంటలు లేచి ఇక్కడ వచ్చి నిలిచోవాలి, టెంట్లు వచ్చాయా లేదా చూడాలి, వేయించాలి, పని చెయ్యాలి. పని రోజు రాకమునుపు అందరం కూర్చొని మాట్లాడుకుంటాం ఏమని, రేపొద్దున అన్నీ జాగ్రత్తగా చెయ్యాలి. ముందు రోజు చెయ్యాలనుకుంటావు, పని రోజు ఇక చెయ్యాలి అనుకోకు, చెయ్యు. రేపు మీటింగ్ ఉందనుకో, ఈరోజు అందరం కూర్చొని అనుకుంటాం రేపు మామూలుగా ఉండకూడదు, రేపు నువ్వు ఈ పని చేయాలి, అంతా సక్రమంగా జరిగిపోవాలి అనుకున్నావు, వెరీ గుడ్. మళ్ళీ తెల్లవారింది, మళ్ళీ అందరు వచ్చి నువ్వు ఈ పని చేయాలి, మరి రెడీ అన్నారు అనుకోండి, అర్థంగా ఉందా మాటలకి? ముందు రోజు గనక పని డిస్ట్రిబ్యూట్ చేసాం, పని రోజు నువ్వు మాట్లాడుకోవటం కదా, ఏం చెయ్యాలి? పని చెయ్యాలి. చూడండి, క్రైస్తవుల నోళ్ళల్లో ఉన్న పదాలు దేవుణ్ణి వెక్కిరించే పదాలుగా మారిపోయాయండి. నెరవేరునుగాక. మరి ఎవరు నెరవేరుస్తారు, ఎప్పుడు నెరవేరుస్తాను? పోనీ నెరవేరునుగాక అని ఇంటికి వెళ్ళి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు నువ్వు? ఆదివారం ఆరాధన అయిపోగానే మనం చేసే పని ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అబద్ధం ఆడకుండా. ఒకసారి ఆరాధన అయిపోయింది, ఆమెన్ అన్నాం, అంతే. ఆవురు అంటూ బ్రేటు ముందు కూర్చోవటం ఇంకేముంది? అంతే. తిన్నావా? తిన్న తర్వాత ఈ శరీరం ఊరుకుంటుందా? హాయిగా పడుకో, రేపు మళ్ళీ నువ్వు డ్యూటీకి వెళ్ళాలి, రేపు మళ్ళీ పని, రేపు బిజీ, ఇప్పుడు హాయిగా పండుకో. మరి నెరవేరునుగాక అని వచ్చిన నువ్వు నెరవేర్చలేదేంటి? సెలవు దినమే దేవుని పని చేయకపోతే పని దినము దేవుని పని చేస్తారా? 9 గంటలకు వెళ్తారు, 4 గంటలకు వస్తారు, 9, 4, 9, 4, 9, 4 అయిపోతుంది. మరి దేవుని ఇష్టాన్ని ఎప్పుడు నెరవేరుస్తున్నావు? చూసారా, మరి బైబుల్లో అలానే ఉంది కదండి, నెరవేరునుగాక అని అనమన్నాడు కదండి అన్న, ఒకవేళ మీరు అడిగితే బాగుంది. నెరవేర్చమనలేదు, నెరవేరునుగాక అని ప్రార్థన చేయమన్నాడు కదా యేసుక్రీస్తు. నెరవేరునుగాక అని ఆయన ప్రార్థన చేయమన్నాడు కనుక నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ఏమన్నా ఒకవేళ మీరు అనుకుంటారేమో. 6వ అధ్యాయంలో చేస్తానని చెయ్యాలని చెప్పమన్నాడు. 7:21 రాగానే ఏమన్నాడు చూడండి, ఇదే మత్తయి సువార్త 7:21 చూడండి. 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 6, 7 అంతే. 6వ అధ్యాయంలో చెయ్యాలని దేవుని ఇష్టం నెరవేర్చాలని కోరుకోమన్నాడు. 7కు రాగానే ఏమంటున్నాడు చూడండి, 21, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని
పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే చేయువాడే. ఆరవ అధ్యాయంలో చెప్పమన్నాడు, ఏడుకు రాగానే చేయమన్నాడు. మనకి చెప్పటం బాగా నచ్చింది. ఎందుకు? చెప్పడానికి కష్టం లేదు, చేయడానికి కష్టం. చెప్పటం ఏముందండి, చెప్పెళ్ళిపోతాం. చెయ్యటం, ఏడుకు రాగానే చెప్పారు కదా, వెరీ గుడ్. మీరు చెప్పింది ఇప్పుడు మీరు చెయ్యండి. నెరవేరును గాక అని మీరు అన్నారు కదా, నెరవేరును గాక అన్న మీరు నెరవేర్చండి అని ఏడవ అధ్యాయంలోకి రాగానే చేయువాడు చేయువాడు చేయువాడు, ఇక చెప్పువాడు కాదు. చెప్పేవాడు చేయేవాడు చేసేవాడుగా మారాలి. చెప్పేవాడు చెప్పుకుంటానే బ్రతుకు ముగించకూడదు అంటున్నాడు. ఇక ఇలా చెప్పుకుంటూ జీవితాన్ని ముగించేయటం చేయవా దేవుడి కోసమేమి? ఆలోచించండి ప్రేమన్న దేవుని బిడ్డలారా, నీ మీద బాధ్యత ఉంది. నువ్వు దేవుడి కోసం చేయవలసిన కొన్ని పనులు ఉన్నవి. ఈ ప్రపంచాన్ని కాపాడవలసిన ఆలోచన నీకు ఉండాలి. దేవుడు ఊరికే నిన్ను పంపలేదు, బాధ్యత కలిగిన వాడుగా ఈ భూమి మీదకి నిన్ను పంపాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ కుటుంబము ఈ బరువు బాధ్యతలే అనుకుంటున్నావు. ఇవి పుట్టిన తర్వాత నువ్వు తెచ్చుకున్నవి. నువ్వు పుట్టక మునిపే బాధ్యతను పంచి నీ భుజస్కంధాల మీద పెట్టి భూమి మీదకి పంపాడు. నువ్వెవరైనా సరే, స్త్రీలైనా సరే పురుషులైనా సరే, దేవుని పని పురుషులు చేయాలి, స్త్రీలుగా మేమేం చేయగలం అనడానికి వీల్లేదు. నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషుడివైనా భూమి మీద నువ్వు పుట్టావంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు పుట్టావు. అందుకే నెరవేరును గాక అంటే సరిపోదు. అందరూ అనేవారైతే మరి చేసేవారే లేకపోతే దేవుని ఇష్టం ఎలా నెరవేరుతుందో చెప్పండి. మన కోసం అనుకోవటమే కాదు, అనుకున్నవి తెల్లవారగానే ఆ పనులు జరిగించుకుంటామండి. రాత్రి ఎన్నో అనుకుంటాం, తెల్లవారి మర్చిపోతాం మనం. అవి గుర్తుపెట్టుకొని మన కోసం అయితే ఎన్నో చేసుకుంటాం మనం. దేవుడి కోసం అన్నీ వదిలేస్తున్నామంటే, నీలాగే అందరూ ఉంటే, నీలాగే అందరూ ఆలోచిస్తే మరి పనిచేసేవారెవరు? పనిచేసేవారెవరు? దేవుని ఇష్టం నెరవేర్చేవారెవరు చెప్పండి? ఏమవుద్దులేండి దేవుని ఇష్టం నెరవేర్చకపోతేనే ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, చాలా ప్రమాదం. దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చకపోతే చాలా ప్రమాదం. ఇది చూసిన తర్వాత అసలు దేవుని ఇష్టం ఏంటో, ఆయన కోసం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఎందుకంటే చాలామందికి దేవుని పని అంటే భయం ఉండదండి. దేవుని పని అనగానే ఆ ఏముందిలో చూసుకుంటారులే అనుకుంటారు. దేవుడి కోసం ఏదైనా జరిగించాలి అన్న ఆలోచన కలుగుతున్నప్పుడు దాన్ని సింపుల్గా తీసుకుంటారు. అసలు దేవుని ఇష్టం నెరవేర్చకపోతే ఎంత భయంకరమైన ప్రమాదం ఉందో చూడండి. కొరంతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తూ రాసిన ఒక అద్భుతమైన మాట, మొదటి పత్రిక 10:1-5 సహోదరులారా, ఈ సంగతి నాకు తెలియకుండుట నాకిష్టం లేదు. మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. ఏ సంగతి? దేవుని ఇష్టం అనే సంగతి. 5 చూడండి ఇప్పుడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఏమంటే ఈ మాటను మీ బైబుల్లో చక్కగా అండర్లైన్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అరణ్యములో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి. దేవునికి ఇష్టులుగా ఉండటం అంటే ఏంటి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం. దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి అంటే అర్థం ఏంటి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు. నెరవేర్చకపోతే దేవుడు ఏం చేశాడట? చంపేశాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, దేవుడు అరణ్యములో వారిని ఎందుకు చంపేశాడో చెప్పండి. మీరు వాళ్ళు దొంగతనం చేశారని రాయబడింది అక్కడ.
వాళ్ళు వ్యభిచరించారని రాయబడింది అక్కడ. ఇంకేదో ఏదో చేస్తున్నారని ఏమైనా రాయబడిందా? ఏం రాశాడు తెలుసా? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనక సంహరింపబడిరి. అంటే దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చటం ఎంత అవసరమో తెలుసా? ఎంత అవసరం అంటే నువ్వు బ్రతికుండాలంటే ఈ భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చు. లేరు నేను పోతానంటే నీ పనుల్లో నువ్వు ఉండు. నేను తొందరగానే వెళ్ళిపోతానంటే నాకు అంత ఇష్టం లేదు భూమి మీద అంటే నీ పనులు నువ్వు ఉండు. ఎలాగూ పోతావు, ఆ పోట మీద దేవుడు తొందరగా తీసుకెళ్తాడు. అండ్ ఈ మాట చదివిన తర్వాత ఎవరు మరణించినా చిన్న ఎంక్వైరీ చేస్తుంటానండి, ఎందుకు ఎందుకు చంపబడుతున్నారట, ఎందుకు చంపబడుతున్నారట? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరు గనక సంహరింపబడుతున్నారు, సంహరింపబడుతున్నారు, సంహరింపబడుతున్నారు. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చని మనిషిని భూమి మీద దేవుడు ఉంచడు. పోని ఇంకా కొద్ది కాలం ఈ భూమి మీద మీరు బ్రతకాలనుకుంటే, బ్రతకాలనుకుంటే దేవుని పనిలో మీరుంటే మీకు మీకు బ్రతుకునిస్తాడండి. అంతే కదా, అవసరమైనది పనికి వస్తుంది అనుకున్నప్పుడు ఇంట్లో ఉంచుకుంటాం, పనికి రాకపోతే బయట పారేయటం మనకు అలవాటే కదా. దేవుడు కూడా మనిషిని భూమి మీద ఉంచాలనుకుంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలలో ఉండు, నీ గురించి ఆలోచిస్తాడు, నీ గురించి ఆలోచిస్తాడు. నువ్వు నీకిష్టమైనట్టుగా బ్రతికితే నిన్ను ఉంచాలనుకోడు, తీసేయాలనుకుంటాడు. వాస్తవం అంటే మీరు నమ్మగలరో లేదో ఈ నిజాన్ని, మీరు దేవుడు కోసం బ్రతుకుతుంటే భూమి మీద మీరు మిమ్మల్ని ఉంచుతాడు దేవుడు. కష్టమైనా నష్టమైనా బాధ అయినా ఏదైనా మిమ్మల్ని భూమి మీద ఉంచడానికి ఆలోచిస్తాడు ఆయన. ఎందుకు పనివారిని పోగొట్టుకోవాలని ఎవరో ఆలోచించరండి. నైపుణ్యము గలవాణ్ణి ఏ కంపెనీ వదులుకోదు, అలాగే దేవుని పనిలో ఉన్నవాణ్ణి దేవుడు వదులుకోడు, బ్రతికించుకుంటాడు. దేవుని పనిలో లేనివాణ్ణి బ్రతుకు కడతేరుస్తాడు. అంటే దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చటం ఎంత అవసరమో తెలుసా? నువ్వు బ్రతికుండటానికి అవసరం, నువ్వు బ్రతికుండటానికి అవసరం. అంటే అది ఎంత ముఖ్యమైనదో మీరు ఆలోచించండి, ఎంత ముఖ్యమైనదో మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు హాస్పిటల్లో ప్రమాదవశాత్తు భయంకరమైన రోగాలు బారిన పడిపోయిన వాళ్ళ ట్రీట్మెంట్ కోసం చెప్తున్నప్పుడు 1,00,000 రూపాయలు ఇంజెక్షన్ అన్న దాని కొరకు, 1,00,000 రూపాయలు ఇంజెక్షన్, ఇది 2 లాక్స్, ఇది 3 లాక్స్, ఆ ఆపరేషన్ కొరకు అంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు బాధ అనిపిస్తుంటుందండి. అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? రోగం వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఇంజెక్షన్ అని వీళ్ళు అనుకుంటున్నారు, ముందే ఈ 1,00,000 రూపాయలు దేవుడి కోసం ఖర్చు పెడితే బాగుండు కదా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే నిన్ను ఉంచుతాడు. ఏదో రోగాన బారిన పడిన తర్వాత ట్రీట్మెంట్ 1,00,000లను ఆలోచించి పెట్టుకుంటాంలేండి, అదే ఆ రోగం రాకమునుపు ఈ 1,00,000 రూపాయలు దేవుడి కోసం ఖర్చు పెట్టగలిగితే, ఖర్చు పెట్టగలిగితే బాగుండు కదా అనిపిస్తుంది. ముందే ముందే దేవుని ఇష్టాన్ని మీరు నెరవేర్చితే దేవుడు మిమ్మల్ని కాపాడుకోడా? అందుకే చరిత్రలోకి వెళ్ళి తొంగి చూస్తే ఇస్రాయేలులు ఇంచుమించు 600,000 మంది కాల్బలం అండి, 600,000 మంది 40 సంవత్సరాల అరణ్యంలో ఉంటూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు, తమ ఇష్టాలను మాత్రం నెరవేర్చుకున్నారు. తమకిష్టాలు ఏంటనుకుంటున్నారు, తమకిష్టమైనవి ఏమనుకుంటున్నారు? అరణ్యంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత మనిషికున్న ఇష్టాలలో ప్రధానమైంది తిండి పిచ్చండి, ఆ తర్వాత బట్ట. ఈ రెండు దొరికిన తర్వాత ఇంకా మిగిలిన వాటి గురించి ఆలోచిస్తారు. అరణ్యంలో ఉన్నాం కదా, పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశానికి వెళ్ళిన తర్వాత ఏదో తినొచ్చు కదా అనుకున్నారా? తినాలన్న కోరికను ఎలా బయటపెట్టి అటు మోషేను అవమానించారండి, మోషేను అవమానించారు. అరణ్యంలో ఏమీ దొరకదు కదా, ఇప్పుడు మాకు ఇది పెట్టమంటే మోషే ఎక్కడి నుంచి తీసుకురావాలండి చెప్పండి? అన్నీ ఇస్తున్న దేవుడికి ఇష్టలుగా లేకపోయారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు. 40 సంవత్సరాల అరణ్యంలో ఉంటున్నప్పుడు మోషే, ఇదిగో టైం అంతా మాకు వేస్ట్ అయిపోతుంది, చేయటానికా పని లేదు,
టైం కా దేవుడు మాకు భోజనం పెడుతున్నారు, మిగిలిన టైం దేవుని గురించి మాకు ఏదైనా చెప్పవా మోషే? దేవుడి గురించి మాకు ఏదైనా చెప్పవా? మేము నేర్చుకుంటాం అనొచ్చు కదండి. తిండి పెడుతున్నప్పుడు వినటానికి ఏమన్నా కష్టమా? మీరు ఆలోచించండి. అరణ్యంలో వీళ్ళు చేయవలసిన పనేమి లేదండి. వీళ్ళకు పని అంటూ ఉంటే తెల్లవారు లేచి మొహం కడుక్కోవటం, తినటం, అంతే, అదే పని, ఇవే. అలాంటప్పుడు ఆ సమయంలో మాకు తండ్రి గురించి నేర్పించు అని దేవుడు గురించి నేర్చుకోవచ్చు కదండి. పైగా అరణ్యంలో వాళ్ళ ఇష్టాలు నెరవేరటం లేదని, వాళ్ళ ఇష్టాలు నెరవేరటం లేదని మోషేతో ఎలా మాట్లాడుతున్నారు చూడండి. నిర్గమాకాండము 16వ అధ్యాయం 1వ వచనం నుండి. తర్వాత ఇశ్రాయేలు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగిరి. ఎందుకు చూడండి, 3వ వచనం, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుంచి తోడుకొని వచ్చి తెరని వారితో అనగా మోషే అహరోనుని పిలిచి వీళ్ళందరూ ఏమని కంప్లైంట్ ఇస్తున్నారు? పిలిచి మీ ప్లాన్ ఏంటో మాకు తెలిసిందయ్యా. ప్లానా? అవును, మీ పన్నాగం మాకు తెలిసింది. ఏం తెలిసింది మీకు అంటే, ఐగుప్తులో ఉంటే మేము తిని బ్రతుకుతామని నెమ్మదిగా ఈ తిండి లేని అరణ్యములకు నువ్వు తీసుకొచ్చావు. అమ్మ, నీ ప్లాన్ మాకు తెలిసిపోయింది. ఎందుకు? ఆకలి చేత మమ్మల్ని అందరినీ చంపడానికి నువ్వు తీసుకొచ్చావు. మోషే నాయకుడుగా ఉండి వీళ్ళని కష్టపడి తీసుకొచ్చింది వీళ్ళందరినీ చంపేయడానికండి. ఆ మాటలు చూడండి ఎలా అంటున్నారు. మాకిక్కడ భోజనము లేదు, మాకు ఇక్కడ భోజనము లేదు. తీసుకొచ్చిన కన్న తండ్రి తిండి పెట్టకుండా ఉంటాడా? ఆగొచ్చు కదండి, ఆలస్యం అయిపోతే ఊరుకోరనమాట. పైగా ఏమంటున్నారు, ఐగుప్తులో మేము మాంసము వండుకొని కుండల దగ్గర కూర్చొని తిన్న తర్వాత ఎలా చావకపోతివి అంటే చివరి కోరిక ఏంటనమాట, మా చివరి కోరిక ఏంటంటే బాగా తిన్న తర్వాత మేము చస్తే బాగుంటాం. ఇప్పుడు అరణ్యంలో చస్తున్నందుకు మాకు బాధ కాదు, అరణ్యములు ఏమి తినకుండా చచ్చిపోతాం అనేది మా బాధ. అబ్బా, ఇందుకు ఏం తినాలట? మాంసం. ఏంటనుకుంటున్నాను మరి, కుండ బిర్యానట. ఇక వండుకొని కుండల దగ్గర కూర్చున్నారంటే అర్థం ఏంటండి? ఇప్పుడు అది లోపలికి తీసుకెళ్ళి వడ్డించుకోవటం, తినటం, ఇవన్నీ టైం వేస్ట్, లేట్. అలా ఉడకటం, తీయటం, లోపలేయటం, అంతే. ఇంకా ఏంటండి ఇది? ఏమి తిందుమో ఏమి, ఇదే ఇదే ఆలోచన, ఇదే ఆలోచన ఇశ్రాయేలుల జీవితంలో. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరిచినందున ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టేదారు? ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? ఎవరైనా పోయారా? మాకెవరు మాంసము పెట్టుదురు, మాకెవరు మాంసము పెట్టుదురు. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు కళ్ళు మూస్తే కళ్ళల్లోకి ఇవే వస్తున్నాయి. ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, కీరకాయలు, దోసకాయలు, రైతు బజార్ అంతా దిగిపోయిందండి. ఏది వదిలేశారు చెప్పండి? తిండి.
వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి. ఇప్పుడు మాంసం తినాలి, అది మాకు ఇష్టం, ఇప్పుడు నెరవేరిపోవాలి. మోషే నువ్వేం చేస్తావో చెయ్యి. ఒకరా ఇద్దరండి, 600,000 మందికి మాంసం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి మీరు. 600,000 మందికి ఇప్పుడు మాంసం పెట్టాలి, 600,000 మందికి మాంసం పెట్టాలి. ఎన్ని తెగిపోవాలి, ఎన్ని తెగిపోవాలి. మరి మోషే ఎక్కడి నుంచి తీసుకురావాలి? మాకనవసరం, మాకనవసరం. మేమైతే తినాలి, నువ్వు తేవాలి. ఎక్కడికి వెళ్ళిపోతాడంటే 600,000 మందికి మాంసం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. 600,000 మందికి నీళ్లు పెట్టడం చాలా కష్టం. అప్పుడు దేవుడు, నా పిల్లల ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను. ఎందుకు? నా ఇష్టాన్ని వాళ్ళు నెరవేరుస్తారు అని తూర్పుగాలు రప్పించి, పూరేళ్ళను రప్పించి వాళ్ళ ఇంటి వాకిట్లో పడేటట్టుగా చేశాడండి. యాక్చువల్గా అయితే మాంసం కోసం వేటాడడానికి వెళ్ళాలి, వేటాడడానికి వెళ్ళాలి. వేటాడవలసిన పని లేదండి. కాళ్ళ దగ్గరకు వచ్చి వాలిపోయాయి. తిన్నారు కదా, మామూలుగా తినలేదు, మామూలుగా తినలేదండి, మామూలుగా తినలేదు వాళ్ళు మాంసాన్ని. నీళ్ళు కావాలంటే నీళ్ళనిచ్చాడు, మాంసం కావాలంటే మాంసాన్నిచ్చాడు. రాత్రి వేళ భయం కలగకుండా అగ్ని స్తంభాన్ని పెట్టాడు. రాత్రివేళ, పగటి వేళ ఎండ దెబ్బ కలగకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు. ఆ ప్రేమ చూడండి. ఎందుకో తెలుసా? నా పిల్లల గురించి నేను ఆలోచిస్తే నా పిల్లలు నా గురించి ఆలోచిస్తారనండి ఆయన ఉద్దేశం. వాళ్ళని ఎంత భద్రంగా కాపాడాడనటానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. నెహెమ్యా గ్రంథము 9:19-21 దేవుడు ఇశ్రాయేలీలను ఎంతగా వారికి మేలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడాడు. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు, మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. ఇంకా వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఈయకమానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వాళ్ళ కాళ్లకు వాపు రాలేదు. చూసారా ఎన్ని మేలు చేశాడండి. 40 సంవత్సరాలు కాలినడకన ప్రయాణంతో ఉన్నారంటేనండి కాళ్ళు వాచిపోవాలండి, కాళ్ళకు వాపు రాలేదు. ఇదిగో బట్టలు పాతగిల్లిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. చూసారా? కంటికి రెప్పల వారికి కావలసినవన్నీ ఇష్టం. వాళ్ళ ఇష్టాన్ని నెరవేరిస్తే, వారికి కావలసినవన్నీ ఇచ్చి వాళ్ళ ఇష్టాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవుని ఇష్టాన్ని గురించి ఆలోచించలేదండి ఇశ్రాయేలీలు. దేవుని ఇష్టాన్ని గురించి ఆలోచించలేదు. వారి సందర్భాన్ని తీసుకొని ఇదిగో క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు బుద్ధి కలగటానికై రాస్తున్నాడు. అన్నీ అనుభవించి దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరు గనక అన్నీ ఇచ్చిన దేవుడు ఆ తర్వాత చంపేశాడు. ఎందుకు? తనకి ఇష్టలుగా లేకపోయిరు గనక. ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుని మళ్ళీ కొరంతీయులకు రాసిన 1:5 చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరింపబడిరి. చంపేశాడండి. అన్నీ ఇస్తాడు, నిన్ను చూస్తాడు. ఎలా చూస్తాడు? నువ్వు ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నావో లేదా నిన్ను గమనిస్తాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చకపోతే అసలు నిన్ను ప్రాణాలతోనే ఉంచడు. ఏమంటే అంత ఇంపార్టెంట్ అండి దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చడం. ఇస్రాయేల్లో కదండి 40 సంవత్సరాలు అన్నీ ఇచ్చిందని ఒకరు నువ్వు అనుకుంటున్నావేమో. నీకు ఇవ్వలేదా? ఈ ప్రకృతిని కలిగించింది నీకోసం కదా. నీకున్న సంవత్సరాలన్నీ ఇప్పటి వరకు ఆయన కాపాడటం లేదా? 20, 30,
40, 50, 60 సంవత్సరాలు కాచి కాపాడుతూ నీకు కావలసినవన్నీ ఇచ్చిన ఆయన గురించి ఈరోజు వరకు నువ్వు ఆలోచించకపోతే నిన్నెందుకు బ్రతకనివ్వాలి చెప్పు. నిన్నెందుకు బ్రతకనివ్వాలి? నేను బ్రతికుండాలండి అంటున్నావు ఎందుకు? దేవుడు కోసం ఏం చెయ్యాలనుకుంటున్నావని నిన్ను బ్రతకనివ్వాలి చెప్పు. ఒక్కసారి ఆలోచించు. బ్రతకాలని నీకుంది, కానీ నీకెందుకు బ్రతుకునివ్వాలో ఒక కారణం చెప్పు. ఒక కారణం చెప్పు. దేవుడి కోసం ఏమైనా ఆలోచిస్తున్నావా? దేవుడి కోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నావా? చెయ్యాలనుకుంటున్నావంటే నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకకపోతే ఏం చేయగలవు? నువ్వు చెయ్యాలనుకుంటున్నావా? దేవుడి కోసం చెయ్యాలనుకుంటున్నావంటే నీకు బ్రతుకునివ్వాలి. కాసే చెట్టును ఎవరో నరుక్కోరండి, కాయని చెట్టును ఎవరో నరకకుండా ఉంచరు. నువ్వు దేవుడి కోసం ఫలిస్తున్నప్పుడు దేవుడికి నువ్వు కావాలి, దేవుడికి నువ్వు కావాలి, దేవుడికి నువ్వు కావాలి. అందుకే జయశాలి పీడి సుందర్రావు గారు అంటుంటారు, నాయన ఒక సంవత్సరానికి సరిపోయే డేట్లు ముందుగా ఇస్తాను నాయన, నేను ఎప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు డేట్లు ఇచ్చేశారు. ఎందుకు ఇస్తానో తెలుసా? నేను బ్రతకాలంటే దేవుని కోసం నేను వస్తానని ముందు నేను అగ్రిమెంట్ చేసుకోవాలి. మీకు అర్థమైందా పాయింట్? నేను నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి డేట్లు ఇచ్చేసాను, అక్కడికి వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్పాలి. నేను పని కోసం ఆలోచిస్తున్నాను గనక దేవుడు నన్ను ప్రాణాలతో ఉంచుతాడు. మరి నా కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోతే నవంబర్ మీటింగ్లకు ఎవరు వెళ్ళాలి? మరి డిసెంబర్ మీటింగ్లకు ఎవరు వెళ్ళాలి? జనవరి మీటింగ్లకు ఎవరు వెళ్ళాలి? ఫిబ్రవరి మీటింగ్లకు ఎవరు వెళ్ళాలి? అమ్మో పని ఆగిపోద్ది. పని ఆగిపోకూడదంటే ఉండాలంటే ఏం చేయాలి? నా కుమారుడు ప్రాణాలతో ఉండాలి. అందుకే 2012 ఛాలెంజ్ చేశాను ఆయన 2012 అంటాడు. 2012 నేను ఛాలెంజ్ చేశాను మరి యుగాంతం కాదని. మరి అప్పటి వరకు నేను ఉండకపోతే ఎలా? మరి అప్పటి వరకు నేను ఉండకపోతే ఎలా? ఏమన్నా ఆయన మాటల్లో అప్పుడు ఏమర్థమైందో తెలుసా? పని, మనం ప్రాణాలతో ఉండాలంటే నీకు పని ఉండాలి, పని ఉండాలి. ఏమండి, మీటింగ్లన్నీ ముగించుకున్న తర్వాత ఒక 10, 15, 20 రోజులు మీటింగ్ ముగించుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్తాం కదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామో తెలుసా? ఆ రోజు మేము ఉంటున్న ఏరియాలో సెమినార్ పెట్టుకుంటాం, మేము మా ఉంటున్న పరిసర ప్రాంతాలలో క్లాసులు పెట్టుకుంటాం. ఎందుకు? ఖాళీగా ఉంటే ఏం జరుగుతుంది ఏంటో మనకు తెలియదు. ఏమండి, రేపటి నుంచి నేను ఖాళీ అండి నువ్వు అనుకున్నావు అనుకోండి, దేవుడు అనుకుంటాడు ఖాళీ అయితే నువ్వు ఎందుకు ఉండాలిరా భూమి మీద? ఓహో ఖాళీ అట. వారు దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయిరి గనుక సంహరింపబడ్డారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఉంటే పర్లేదు, గట్టిగా చెప్పండి. అమ్మో అనకండి, చెప్పండి పర్లేదు. అలా చెప్పుకుంటేనే కాస్త మనకు దేవుని పనిచేయాలన్న ఆలోచన వస్తుంది. ఖాళీగా ఉంటే చంపేస్తాడు ప్రేమను దేవుని పిల్లలారా. నిజం, వాక్యములో రాయబడిన నిజం ఇది. ఇశ్రాయేలీలను 600,000 మందిని దేవుడు ఊరుకోలేదు. వాళ్ళు ఎన్ని చేసినా భరించాడు, కానీ తన ఇష్టాన్ని నెరవేర్చకపోతే మాత్రం భరించలేదండి. తన ఇష్టాన్ని, మీరు అబద్ధమైనా పర్వాలేదు అనుకుంటాడు దేవుడు, నా పిల్లలు మానతారులే అని. కానీ దేవుడు భరించలేనిది ఏంటో తెలుసా? మీరు పని చేయకుండా ఖాళీగా ఉంటే దేవుడు భరించలేడు. ఆయన అలా చూడలేడు, ఆయన తట్టుకోలేడు. ఆయన ఎందుకు నీ కోసం పెట్టుబడి అంతా ఇంత కాదు. జీవాన్నిచ్చి, జీవితాన్నిచ్చి, ఊపిరినిచ్చి, ఉన్నవన్నీ ఇచ్చి, భార్యనిచ్చి, బిడ్డల్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అందరినిచ్చి తన కోసం ఏదో చేస్తావని నువ్వు అనుకుంటే నీ గురించే నువ్వు ఆలోచించుకుంటూ, నీ జీవితాన్ని గురించి ప్రణాళిక వేస్తూ, నీ పిల్లల గురించి, నీ సంపాదన గురించి ఆలోచిస్తుంటే ఎందుకు ఉంచాలి చెప్పండి పురే మన దేవుని పిల్లలారు. అంత అవసరం ఏంటండి? ఎందుకు ఉంచాలి చెప్పండి? ఆయన కోసం పుట్టి నీ కోసం ఆలోచించుకుంటే నీకెందుకు బ్రతుకునివ్వాలి ఆయన? అందుకే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా మీరు? అయితే మీకు గ్యారంటీ, మీరు బ్రతుకుతారు.
మీరు బ్రతుకుతారండి. దేవుని ఇష్టాన్ని మీరు దేవుని పనిలో ఉంటున్నారా? దేవుని పనిలో ఉంటే మీకు దేవుడు గ్యారంటీ, దేవుడు గ్యారంటీ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను బ్రతుకున్నానంటే యేసుక్రీస్తు కొరకే ఆలోచిస్తానని పౌలు గారు అంటున్నమాట. అందుకే కష్టాలలో కన్నీళ్ళ మధ్య ఎవరు వచ్చి ప్రార్థన చేయమన్నా ఏం సలహా ఇస్తామో తెలుసా? వాళ్ళకి బహుశా ఇష్టం ఉండదేమో. అసలేమేమి కష్టాలతో వస్తే మళ్ళీ ఇది ఏం చెబుతున్నారండి? నీ కష్టాలు కన్నీళ్ళు తీరిపోవాలంటే దేవుని పని చేయమ్మంట, దేవుని పని చేయి. అసలేమేమి కష్టాలలో ఉన్నామండి, ఇంకేం పని చేయగలమండి అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళేమనుకుంటారు? కష్టాలు తీరితే మేము చేస్తామనుకుంటారు. కష్టాలు తీరితే చేస్తామనుకుంటారు. ఈ కష్టాలు దేవుని పని చేస్తే తీరుతాయి. ఈ సంగతి తెలియదు మనకి. మీకు అర్థమైందా? అవును కదా. నువ్వు ఆయన కోసం ఏదో ఒకటి చెయ్యి, నీకోసం అన్ని చేస్తాడు ఆయన. దేవుని మనసు అలాంటిదండి. నాన్న స్వీట్ తీసుకొస్తాడు పిల్లలకిచ్చి, నాకు కొంచెం పెట్టవా అంటాడు. ఈయన అరకిల తినరావచ్చు కదా అక్కడ. మళ్ళీ తీసుకొస్తాడు, అది పిల్లలకిచ్చి మళ్ళీ ఏమంటాడు, నా కోసం పెట్టవా అంటాడు. ఎందుకండి? పిల్లలకి ఇవ్వక మునిపోయి తీసుకొని తినొచ్చు కదా. అలా ఉండదు ఆయనకి. అప్పుడు ఆ పాప స్వీట్ అంతా తీసుకొని, నాన్న నీకే నాన్న ఇదంతా అంటే, అమ్మో నా కూతురికి నేనంటే ఎంత ప్రేమ, నాకెందుకు నాన్న నీకే అని మళ్ళీ ఆ స్వీట్లన్నీ నోట్లో పెడతాడు. దేవుడు అన్నీ ఇస్తాడు, నాకు స్వీట్ పెట్టవా అని అడుగుతాడు. ఆయన కావాలని కాదు, నేను టెస్ట్ చేయడానికి. నేను చేస్తాను ఆయన అంటే మళ్ళీ అన్నీ నీకే చేస్తాడు ఆయన. కానీ నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు కావాలి ఆయనకి. ఏం చేస్తున్నారు? మీ కన్న తండ్రి కొరకు మీరేం చేయగలుగుతున్నారు? ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా? ప్రతిరోజు మీ ఇష్టాన్ని నెరవేర్చమని అడుగుతున్నారా? చెప్పండి. అందుకని ఈ మాట చదివిన తర్వాత నిజంగండి మరింత భయపడ్డానండి నేను. ఎందుకు చంపావు నాయన అంటే కారణం చూడండి. ఎందుకు చంపావు దేవుడా అంటే, నా ఇష్టం నెరవేర్చలేదు అందుకే చేశాను అన్నట్లేదు ఆ మాట. ఇష్టం నెరవేర్చకపోతే, అవును నా ఇష్టం నెరవేర్చకపోతే నేను చంపేస్తాను అన్నాడా? అది ఆయన రూలు. పోనీ ఎక్కువ మంది ఉన్నారని వదిలేశారా ఇస్రాయేలులో? ఎక్కువ మంది ఆయన ఇష్టాన్ని నెరవేర్చలు వదిలేశాడా? వారిలో ఎక్కువ మంది ఉన్నారు కనుక వద్దులే అనుకున్నాడా? ఎంతమంది ఉంటే అంతమందిని వేసేసాడు. ఇప్పుడు కూడా సమాజంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారే ఎక్కువ మంది. ఎక్కువ మంది ఉన్నారు కదా అని దేవుడు వదిలేస్తాడు అనుకోకండి. ఎంతమంది ఉంటే అంతమందిని తీసేస్తాడు. కాబట్టి ప్రేమని దేవుని పిల్లలారా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. మరి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం అంటే ఏంటో జాగ్రత్తగా చూడగలిగితే చదవబడిన లేఖన భాగంలో మహనీయుడైన యేసుక్రీస్తు అంటున్న మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ ఇష్టము నెరవేర్చటానికే నేనొచ్చాను, భూమి మీదకి వచ్చిన తర్వాత నీ ఇష్టం కోసమే నేను పుట్టానంటూ యేసుక్రీస్తు భూమి మీద చేసిన ప్రతి కార్యక్రమం దేవుని ఇష్టమేనండి. ఆయన జీవితాన్ని మీరు చూస్తే అప్పుడప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు, ఎల్లప్పుడూ దేవుడికి ఇష్టమైనదే చేశాడు ఆయన. ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైంది చేశాడు ఆయన. చూడండి కొన్ని రెఫరెన్సులు వేగంగా చూద్దాం. మార్కు సువార్త 1:38 చూడండి. యేసుక్రీస్తు చెబుతున్న తండ్రి ఇష్టానికి సంబంధించిన కొన్ని మాటలు మార్కు సువార్త 1:38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళదమురండి. నేను ప్రకటించటం దేవుడికిష్టం.
నేను వాక్యాన్ని ప్రకటించటం దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టమైనది నేను చెయ్యాలి. వెళదాము రండి, సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళదాము రండి, వెళదాము రండి. ఎందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితిని, ఎందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితిని. ఇంకా యోహాను సువార్త 4:34 యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు, నాకు ఆహారమై ఉన్నది. నా ఆకలి వేరు, నా ఆహారం వేరు, నా పని వేరు, నా ఆలోచన వేరు. నేను ఏమి తినాలని ఆలోచించను. చూసారా, మీరు ఆలోచిస్తారా? అలా నేను ఆలోచించను. ఎందుకు? అక్కడ 12 కాగానే శిష్యులు టైం చూసుకున్నారండి. ఎందుకు? 12 దాటిందంటే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆకలి. ప్రభువా, నువ్వు ఇక్కడే కూర్చో, అసలు నువ్వు భోజనం గురించి పెద్దగా ఆలోచించవు, నువ్వు కూర్చో ఇక్కడ. మేము ఊర్లోకి వెళదాం, మేము తిరిగి నీకు పట్టుకొని వస్తాం, మేము భోంచేసి మీకు పట్టుకొని వస్తాం. వెళ్ళిపోయారు. ఈలోపు యేసుక్రీస్తు ఆకలితోనే ఉన్నాడు, దాహంతోనే ఉన్నాడు. స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఈ సమయాన్ని ఎందుకు దేవుడి కోసం వినియోగించకూడదు? వాక్యం చెప్పాడు. ఈలోపు శిష్యులు వచ్చారు. యేసుక్రీస్తు ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు. వీళ్ళేమనుకుంటున్నారు? ఓహో, చక్కగా తిని కూర్చొని మాట్లాడుతున్నాడేమో మహానుభావుడు. మనం ఊర్లోకి వెళ్ళగానే ఎవరైనా వచ్చి నీకు ఏదైనా పెట్టేశారేమో, తిన్నాడు కనుకనే అంత యాక్టివ్గా ఉన్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడు తెలుసా? మీకు తెలియని ఆహారము నాకున్నది అనగానే టిఫిన్ ఎవరు ఇచ్చారనుకున్నారు. అప్పుడు 34 క్లారిఫై చేస్తున్నాడు, నా తండ్రి పని తుదముట్టించుటయే, పని చెయ్యాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? నా ఆహారం ఏంటో తెలుసా? నా తండ్రికి ఇష్టమైంది తెలుసా? పాపిని మార్చాలి, పాపిని మార్చాలి. నీళ్ళివ్వవా అని డిస్కషన్ స్టార్ట్ చేశాడండి యేసుక్రీస్తు. నీళ్ళివ్వవా నాకు అని డిస్కషన్, చర్చ స్టార్ట్ అయింది. మాట్లాడాడు ఆ స్త్రీతోటి. ఆమెకే జీవజలాన్ని ఇచ్చాడు, ఈయన దాహాన్ని మర్చిపోయాడు. చూడండి, మరి నీళ్ళివ్వమని అడిగాడు, దాహం వేస్తుంది ఆయనకి. తన దాహాన్ని, జీవజలాన్ని, వాక్యాన్ని ఆమెకు చెప్పి ఈయన దాహాన్ని తీర్చేసుకున్నాడు. అందుకే నా దాహం వేరు, నా ఆహారం వేరు అన్నాడు. పని తండ్రికి ఇష్టమైనది ఒక పాపిని మార్చటం. మీరు అటువైపు వెళ్ళొచ్చేంతలోపు నేనేం చేశాను? ఒక పాపిని మార్చాను. ఇదే నా ఆహారం, ఇదే నా ఆహారం, ఇదే నా ఆహారం. ఇంకా చూడండి, యోహాను సువార్త 6:38 నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి వచ్చితిని. అంటే యేసుక్రీస్తులో ఆయన ఇష్టాలు నెరవేరట్లేదు, దేవుని ఇష్టం నెరవేరుతుంది. మనుషులలో దేవుని ఇష్టం నెరవేరట్లేదు, వాళ్ళ ఇష్టాలు నెరవేరుతున్నాయి. నన్ను పంపింది తండ్రి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చమని పంపాడు. ఇదిగో ఆ పనిలోనే ఉన్నాను, వాక్యము ప్రకటిస్తూ అనేక మందిని దేవుడి దగ్గరకు తీసుకొచ్చే పనిలోనే నేను ఉంటున్నానని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నాకెందుకు తోడై ఉన్నాడంటే ఆయనకిష్టమైన కార్యమును నేనెల్లప్పుడు చేయదును. ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసా? నువ్వు దేవుని కార్యక్రమాలలో ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వు దేవుని కార్యక్రమాలలో లేకపోతే దేవుడు విడిచిపెడతాడు. దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుందో, దేవుడు విడిచిపెడితే ఏం జరుగుతుందో కూడా మనకు తెలియాలి. దేవుడు తోడై ఉన్నప్పుడు శాంసన్ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఫిలిస్తీన్లు రాగాలేనండి, ఫిలిస్తీన్ల మట్టి కరిపించాడు. దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నప్పుడు శాంసన్కు దేవుడు తోడై ఉన్నాడు. ఒకరోజు దేవుని ఇష్టాన్ని వదిలేశాడు, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టాడు. దేవుని ఇష్టాన్ని పక్కకు పెట్టేసరికి దేవుడు ఏం చేశాడు?
దేవుడు చేయి విడిచిపెట్టాడు. బలం ఎక్కడుందో చెప్పు, బలం ఎక్కడుందో చెప్పంటే చెప్పేశాడు, ఇదిగో నా వెంట్రుకలలో ఉంది నా బలం అన్నాడు. బలం అంతా పోయింది. అప్పుడు దలీలా అంటుందండి, శాంసోను ఫిలిస్తీన్ని మీద పడుతున్నారన్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, న్యాయాధిపతుల గ్రంథంలో ఎప్పటిలా నేను విరజిమ్ముదని అనుకున్నాడట. అని ఏమని రాయబడిందంటే అక్కడ దేవుడు అతనికి ఎడబాసినని అతనికి తెలియదు. ఎందుకు ఎడబాసాడో తెలియదు అతనికి. దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చితే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఫిలిస్తీన్ను హతమార్చడానికి శాంసోను పుడితే ఆయన ఏం చేశాడు, బలాన్ని అప్పగించుకున్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం చేసేసరికి దేవుడు ఏం చేశాడు, వదిలేశాడు. దేవుడు వదిలేసిన తర్వాత శాంసోను గారి జీవితం ఏమైందండి, కళ్ళు పీకేశారు, తీసుకెళ్ళిపోయారు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడండి, నాయన ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఎందుకు నీకు ఇష్టమైన కార్యక్రమాన్ని చేస్తాను. మళ్ళీ ఆయనకి ఇష్టమైన కార్యక్రమం ఏంటి, ఫిలిస్తీన్లు ఆ పెద్దలు ఆ దాగోను దేవాలయంలో ఉన్నారు, వీళ్ళందరినీ చంపేస్తున్నాను, అందుకే కదా నన్ను పుట్టించింది, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఎందుకు నీకు ఇష్టమైన కార్యక్రమాన్ని నేను మళ్ళీ చేస్తాను అని రెండు స్తంభాల మధ్య నిలబడి రెండు స్తంభాలను పక్కకు లాగేసరికి మొత్తం దేవాలయం అంతా పడిపోయిందంటే మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి, మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు ఇష్టమైన కార్యక్రమాలు నేను చేస్తాననేసరికి దేవుడు హెల్ప్ చేశాడు. చూడండి దేవుడు హెల్ప్ చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 16:28 అప్పుడు శాంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును దేవా, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, ఎందుకంటే నీకు శత్రువులైన వీరిని చంపేస్తాను. నీకిష్టమైన కార్యం చేస్తానన్నసరికి దేవుడు ఏం చేశాడు, నా సహాయం నీకు ఉంటుంది నాయన కానీ అన్నాడు. అంతే ఏమండి, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ దేవుని పనిలో మీరుంటేనే మీకు దేవుడు తోడై ఉంటాడు. మీరు మీ పనుల్లో ఉంటే దేవుడు మీకు హెల్ప్ చేయడు. దేవుడు అసలు సహాయకుడుగా మీకు ఉండడు. దేవా నాకు తోడుండు, నాకు తోడుండు, నాకు తోడుండు అంటే కుదరదు. నువ్వు ఆయన పనిలో ఉండు అప్పుడు నీకు తోడై ఉంటాడు ఆయన. చాలామందికి ఇవి తెలియదండి, అసలు దేవుని పని ఎంత గొప్పదో తెలియదు. దేవుని పని అంటే నీ చుట్టూ రక్షణ వలయం, దేవుని పని అంటే నీ చుట్టూ భద్రత. పనిలో ఉన్న నిన్నెవరైనా ముట్టుకోవడమే. మీకు తెలుసు జయశాలి గారిని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేకపోయారంటే కారణం ఏంటనుకుంటున్నారు, నాకిష్టమైన కార్యక్రమాన్ని చేస్తున్నాడు గనక నేను అతనికి ఎంతవరకు ఏ మీడియా వాడు రాలేకపోతున్నాడంటే అర్థం ఏంటి, దేవుడు తోడై ఉంటే నిన్నెవరైనా ఏమైనా చేయటమే. చెప్పు ఒక్కసారి ఆలోచించుకో ఒక్కసారి, దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్నెవరేం చేయగలరు, ఎవరు చేయలేరు. పనిలో నుంచి పక్కకి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు చూడండి ఆ మాట కూడా ఇదే న్యాయాధిపతుల గ్రంథము 16:20 ఆమె శాంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి వలె నేను బయలుదేరి విరజిమ్ముదని అనుకునేను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియ. ఎందుకు ఎడబాసాడో చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుని పనిలో లేడు, అందుకే దేవుడు తోడు లేడు. అందుకే దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి, దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే నీకు దేవుడు తోడై ఉంటాడు. ఆయనకి ఇష్టం ఏంటో తెలుసా, ఈ భూమి మీద ఇదిగో వాక్యాన్ని ప్రకటించే కార్యక్రమాలు. మీరు దేవునికి ఇష్టమైన కార్యక్రమము చేయునంతకాలం దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇక్కడే కాదు, ఈ జీవితాన్ని ముగిస్తే ఏమన్నాడో తెలుసా, దేవుని చిత్తము చేయువాడే పరలోకములో ప్రవేశించను. 7:21 చదువుకున్నాం,
పిలిచేవాడు కాదు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ భద్రత, ఇక్కడ ఆయన సహాయము. ఈ జీవితం ముగిసిపోతే పరలోకం ఉందండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారికి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఎల్లప్పుడు 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 దేవుని కొరకైన ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి. ఇక్కడ ఇంకెక్కడ ఇంకెక్కడ ఇంకెక్కడ, ఎందుకంటే ఈ సత్యం వెళుతూనే ఉండాలి. ఎందుకంటే సమాజానికి దేవుని మాటలు తెలియకపోవటం వల్లే నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న ఈ కాలంలో దేవుని మాటలు చెప్పి మనిషిని మార్చే దేవుని ఇష్టాను నెరవేర్చాలి. మనందరికీ తెలుసు కదా, ఒక పాపి మారితే దేవుడు సంతోషపడతానన్నప్పుడు ఆ పాపి మారడానికి ఈ భూమి మీద మనం ఏమైనా చేయాలి, ఏదైనా చేయాలి. అది సెమినారా, అది మహాసభల, ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పటమా, మినీ మీటింగా, ఏదో ఒకటి చేయాలి దేవుడి కొరకు. మనం దేవుడి కొరకు, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇష్టం మనిషిలో నెరవేరుతుందా? మనుషులే దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నారు తమ ఇష్టాలు నెరవేర్చడానికి. యేసుక్రీస్తు ఏం కోరుకున్నాడండి? నాకు ఇది ఇష్టమని ఆయన కన్నా ఇష్టం ఏమీ లేదండి భూమి మీద. తండ్రి పనిచేయటమే నాకు ఇష్టం అంటున్నాడు. ఎల్లప్పుడూ చేస్తాను, నేను ఎల్లప్పుడూ చేస్తాను, ఎల్లప్పుడూ చేస్తాను అన్నాడు. ఎల్లప్పుడూ చేశాడు గనుకనే తండ్రి అతనికి తోడై ఉన్నాడు. మరణించి తిరిగి లేచి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ఇష్టాన్ని మనం నెరవేర్చకపోతే ఊరుకోడండి. ఎంత భయంకరమైన శిక్ష విధిస్తాడంటే ఇశ్రాయేలీలకు విధించిన శిక్షే మనకు విధిస్తాడు. ఎందుకంటే మన కోసం కూడా అన్నీ చేశాడు కదా. అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని పని కోసం నువ్వు రాకపోతే ఆయన ఊరుకోడు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని ఇష్టం మనుషులమైన మనలో నెరవేరాలి. నెరవేరాలంటే నువ్వు నడుము కట్టాలి క్రీస్తులా. ప్రార్థన చేసుకుంటాం.